ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతిలో శ్రీ గోదాదేవి నీరాటోత్సవాలు ప్రారంభం. నీరాడ మండపంలో అమ్మవారికి విశేష పూజలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు. భక్తి శ్రద్ధలతో స్వామివారికి దివ్య ప్రబంధ పారాయణం. గజవాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారి విహారం. తిరుచానూరులో ఉత్తరాషాఢ వేడుకలు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ ఆండాల్ మార్గళి నీరాటోత్సవాలు సోమవారం ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరంగా నీరాటోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఆండాలమ్మవారు వేకవజామని పల్లకిపై గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా ఏకాంతంగా వేడి నీటితో అభిషేక సేవ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ఇక సాయంత్రం ఆండాలమ్మవారిని పుష్పమాలలతో అలంకరించి పల్లకిపై వేంచేపు చేశారు. అమ్మవారు పలకపై ఊరేగుతూ శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ ప్రదక్షిణగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధికి చేరుకోవడంతో మొదటి రోజు నీరాటోత్సవాలు వైభవంగా ముగిశాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఈ ఆలయంలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను పల్లకీలపై వేరువేరుగా వెంచేపు చేసి టీటీడీ చిన్నజీఎస్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి గజవాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని గజవాహనంపై కొలువ తీర్చి స్వర్ణాభరణాలు, పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఆలయ నాలుగు మాడవీధుల్లో గజవాహనంపై ఊరేగించారు. భక్తులు అమ్మవారికి అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుమల క్షేత్రంలో ఎన్నో దర్శనీయ స్థలాలు శ్రీవారి భక్తులను తన్మయులను చేస్తున్నాయి. వాటిలో పాప వినాశన మార్గంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ప్రాచీన క్షేత్రంగా పేరుకాంచింది. నిత్యం అభిషేకాలు, అర్చనలతో అలరారే వేణుగోపాల స్వామివారిని తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు దర్శించి పునీతులవుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయ ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న కథనం మీకోసం. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో సుమారు 4 కిలోమీటర్ల దూరంలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం నిలవై ఉంది. తిరుమల నుంచి పాప వినాశనం వెళ్లే మార్గంలో ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ స్వాగత తోరణం భక్తులకు ఆహ్వానం పలుకుతుంది. ఈ స్వాగత తోరణంపై శ్రీవారు హదిరాం బావాజీతో పాచికలాడిన దృశ్యం మనోహరంగా దర్శనమిస్తుంది. స్వాగత తోరణానికి ఇరువైపులా శ్రీవెంకటేశ్వర స్వామి, వేణుగోపాలస్వామివారి విగ్రహాలు భక్తుల మదిని పులకింపచేస్తున్నాయి. శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖ పాలనా పరిధిలో ఉండగా పూజాధికాలు హదిరాంజీ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఆలయ గాలిగోపురంపై నలుదిక్కుల శ్రీ లక్ష్మీ వరాహస్వామి, కాళీయమర్ధన శ్రీకృష్ణస్వామి, గోవర్ధన గిరిధారి, కుచేల శ్రీకృష్ణులు, వసుదేవ బాలకృష్ణులు, యశోదాకృష్ణులు, కంస సంహారం తదితర కృష్ణలీలా శిల్పాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక గర్భాలయంలో శ్రీ వేణుగోపాలస్వామివారు చిరుమందహాసంతో అపార కరుణా కటాక్షాలను తనను సేవించిన వారిపై కురిపిస్తూ అమృతధారిగా నిలవై పూజలందుకుంటున్నారు. స్వామివారి ఎదురుగా గరుడాళ్వార్ల సన్నిధి ఉంది. ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయాన్ని 2008 నవంబర్లో పునరుద్ధరించారు. నిత్య పూజలతో శోభిల్లే శ్రీ వేణుగోపాలస్వామి ధామంలో స్వామివారికి ప్రతిరోజు జలాభిషేకం, అలంకరణ, ధూపదీప నివేదనలు
భక్తిరస భరితంగా నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణ మాసంలో గోకులాష్టమి రోజు వేణుగోపాల స్వామివారి దివ్య మంగళమూర్తికి జరిగే పంచామృతాభిషేకం, విశేష పుష్పాలంకరణ చూసి తీరాల్సిందే. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7:30 వరకు వేణుగోపాల స్వామివారి ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఆలయానికి ముందు భాగంలో కొలువైన ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించి పునీతులవుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ నగరం ఉత్సవ శోభతో ప్రకాశించింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాలను మీరు వీక్షించండి. హైదరాబాద్ మౌలాలిలోని శ్రీ గోదా తాయారు రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని మూలమూర్తులు ఉత్సవమూర్తులకు స్వర్ణాభరణాలు పుష్పమాలలతో అలంకరించారు. శ్రీవైష్ణవ భాగవతోత్తములు, ఆళ్వార్ దివ్య ప్రబంధం, నాలాయర దివ్య ప్రబంధాలను పారాయణం చేశారు. అధ్యయనోత్సవాల ముగింపు సందర్భంగా పరమపదోత్సవ కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగముక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ గోదా రంగనాథ స్వామిని సేవించారు. ఇక కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగాలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు జరిగాయి. గర్భాలయంలో ఒకే పానవట్టంపై ద్వాదశ జ్యోతిర్లింగాలు కొలువైన ఈ ఆలయంలో పరమేశ్వరునికి అర్చక స్వాములు నమక చమకాలు పఠిస్తూ ఉండగా భక్తులే స్వయంగా పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలు, నారికేళ్ల జలాలు, పవిత్ర జలాలతో అభిషేకాలు చేశారు. భక్తులు ఈ అభిషేకాల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. కూకట్పల్లిలోని శ్రీ చక్రాధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని స్వామికి విశేష అభిషేకాలు చేశారు. గర్భాలయంలో లింగస్వరూపుడైన పరమశివునికి రుద్రం, నమకం, చమకం పఠిస్తూ పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. ఉపాలయంలో శ్రీ చక్రాధిష్టాన సమేతంగా విరాజిల్లుతున్న శ్రీ కామాక్షి అమ్మవారికి కిరీటం, స్వర్ణాభరణాలతో పాటు పసుపు, చందనం, గజమాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా పాతపాలెంలో వెలిసిన శ్రీ విజయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారాముల వారిని ఊరేగింపుగా తీసుకువచ్చి ఉత్సవ వేదికపై కొలువ తీర్చారు. అనంతరం అర్చకులు విశేష కైంకర్యాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువును వేదోక్తంగా జరిపారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో కొలువుతీరిన శ్రీ కోదండరామ స్వామివారికి ధనుర్మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వేకువజామునే సీతా లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లకు విశేష అలంకరణలు జరిపి మంగళహారతులు సమర్పించారు. తరువాత పల్లకిపై వెంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. తరువాత స్వామివార్లను ఉత్సవ వేదికపై కొలువ తీర్చి పుష్పయాగ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. గులాబీ, మల్లె, జమంతి, మరువం తదితర విశేష పుష్పాలతో స్వామివార్లను అర్చించారు. భక్తులు పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లను సేవించారు.
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తిమ్మాపురంలో వెలసిన శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈశ్వర లింగ స్వరూపానికి పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే రౌతులపూడి మండలం నందనవనంలోని శ్రీ ఉమావర్ధిని లింగేశ్వరుని ఆలయం విశేష పూజలతో శోభిల్లింది. ధనుర్మాస పూజల్లో భాగంగా ఆలయంలో స్వామివారికి క్షీరాభిషేకం, జలాభిషేకం, విభూతితో అభిషేకాలు జరిపారు. తరువాత విశేష పుష్పాలతో స్వామివారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ కోయిలకొండలోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశించింది. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, ఫలరసాలతో స్వామిని అభిషేకించారు. అనంతరం స్వామిని చక్కగా అలంకరించి విశేష పూజలు చేశారు. మంగళ హారతులు పలికి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే జిల్లాలోని ఫతేపూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ మైసమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, విశేష పుష్పాలతో చక్కగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. మంగళ హారతులు పలికి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక న్యూగంజ్ సమీపంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత పరమశివుని ఆలయం సోమవారాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక శోభతో దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. విభూతి, గంధం, నాగాభరణాలతో స్వామిని అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని పరమశివుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అలాగే వికారాబాద్ జిల్లా కులకచెర్లలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ధనుర్మాస శోభతో దర్శనమిచ్చింది. వనవాస సమయంలో శ్రీరామచంద్రుల వారు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ఈ ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాముని పంచామృతాభిషేకాలు నిర్వహించి పలు రకాల పుష్పాలతో అలంకరించారు. అనంతరం మంగళ హారతులు సమర్పించి తీర్థప్రసాద వితరణ జరిపారు. ఇక మహబూబ్ నగర్ గ్రామదేవతగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ రేణుకాయల్లమ్మ ఆలయంలో ధనుర్మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లక్ష గాజులతో అలంకరించారు. మంగళ హారతులు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా దివాన్ చెరువు గ్రామంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాల్లో భాగంగా శ్రీవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉభయ దేవేరి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి వేదికపై కొలువ తీర్చారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులు నిర్వహించి అర్చకులు స్వామివారి కళ్యాణాన్ని ఆగమోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. భక్తి ప్రపత్తులతో సేవించారు. విశాఖ నగరం అక్కయ్యపాలెంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పుష్యమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాలతో స్వామివారిని అభిషేకించారు. అనంతరం బిల్వపత్రాలతో అర్చనలు నిర్వహించారు. మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే జిల్లాలోని అనకాపల్లిలో ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవతగా పూజలందుకుంటున్న నూకాంబిక అమ్మవారు గాజుల అలంకరణలో భక్తకోటికి దర్శనమిచ్చారు. ధనుర్మాసం సందర్భంగా సౌభాగ్యానికి ప్రతీక అయిన గాజులతో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఏక, ద్వంద్వ, పంచ, సప్త, అష్ట నక్షత్ర హారతులు సమర్పించారు. ఇక పెందుర్తి వెంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారిని తిరుప్పావైతో మేల్కొలిపి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం హోమగుండం వద్ద విశ్వక్సేనారాధన, నవగ్రహ పూజ, అగ్నిమర్ధనం, అగ్నిప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి జరిపారు. భక్తులు సుదర్శన హోమంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Krishna Jilla Jagaya Petaloni Puratana Venkateswara Swamvari Alayamlo Andala Ammavariki Tulasi Dalalato Alankaranotsavam Nirvahincharu Ammavaru Tulasi Vanamlo Avirbhavinchinatlu Purana Aitihyam Indulo Bhaganga Ammavarini Tulasi Dalalato Ninduga Alankarinchi Kunkuma Pujalu Jarparu Anantaram Dhupa Deepa Naivedyalanu Samarpinchi Darsana Bhagyam Kalpincharu Bhaktula Ammavarini Darsinchukuni Tarincharu Alake Machilipatanam Loni, Sri Ganganamma Talli Devalayam, Utsava Sobhato Prakasinchindi, Dhanurmasani Puraskarinchukuni, Alayam Loni, Ammavari Sannidhilo, Sri Lalita Sahasranama Parayanani, Bhakti Shraddhalato Nirvahincharu, Pedda Ettuna Mahilalu Taralivachi, Bhakti Shraddhalato, Lalita Sahasranamalanu Parayanam Chesi, Ammavarini Sevincharu, Anantaram Haratulu Ichi, Dhoopa Deepa Naivedyalanu Samarpincharu, Muttaidulaku, Pasupu, Kunkuma, Gajulu, Pulu, Vastralanu Andajesaru. Varangal Loni, Sri Venkateswara Swamvari Alayamlo, Tirupavai Pujalanu, Ghananga Nirvahincharu, Vekava Jamune, Bhaktulu Alayaniki Taralivachi, Vaishnava Panditula Adhvaryamlo, Tirupavaini Parayanam Chesaru, Anantaram Archakulu, Godadevi Ammavarini, Pushpa Malalato, Chakkaga Alankarinchi, Sridevi Bhudevi Sameta, Sri Venkateswara Swamvariki, Mahamangala Haratulu Samarpincharu. నిజామాబాద్లో స్వయంభూగా వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ధనుర్మాసాన్ని పురస్కరించుకుని పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి నమక చమక సహిత రుద్రాభిషేకాలు బిల్వపత్రార్చనలు పుష్పార్చనలు జరిపారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి కృపకు పాత్రులయ్యారు శ్రీకాళహస్తిలోని పురాతన శ్రీ సర్వసంపత్ ప్రదేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు సోమవారాన్ని పురస్కరించుకుని పాలు పెరుగు తేనె తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు తరువాత పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు అనంతపురం జిల్లా సోమలదొడ్డి గ్రామంలో వెలసిన ఇస్కాన్ మందిరంలో ధనుర్మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా శ్రీ రాధాకృష్ణులకు ప్రత్యేక అలంకరణలు జరిపి విశేష పూజలు నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్లను వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో పుష్పార్చన నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు భక్తుల ఈ పూజల్లో పాల్గొని శ్రీ రాధాకృష్ణుల కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు అలాగే గుంతకల్లు మండలం పాత చెరువులో కొలువైన శ్రీ సీతారాముల వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా వేకవజామున శ్రీ సీతారాముల వారిని తిరుప్పావైతో మేల్కొల్పి అభిషేకాలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి దర్శన భాగ్యాన్ని కల్పించారు భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు దేవుని కడపలోని టిటిడి అనుబంధ ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాల అమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి తిరుచిపై కొలువ తీర్చి గ్రామోత్సవాన్ని జరిపారు తరువాత అమ్మవారికి విశేష అభిషేకాన్ని నిర్వహించారు పలు రకాల విశేష ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు భక్తులు అమ్మవారిని సేవించుకుని తరించారు అలాగే కడప నగరంలోని భద్రావతి భవన ఋషి ఆలయంలో శ్రీ సీతారాముల వారికి పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణులను ఉత్సవ వేదికపై కొలువ తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చామంతి గులాబీ సంపంగ తులసి మరువం తదితర విశేష పుష్పాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు భక్తులు ఈ పుష్పయాగ మహోత్సవంలో పాల్గొని కనులారా తిలకించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యారు కృష్ణా జిల్లా జగయ్యపేటలోని పురాతన రామాలయంలో సుదర్శన హోమం ఘనంగా జరిగింది ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో సీతారామ హనుమాన్ మూలమూర్తులకు విశేష అర్చనలు చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు అనంతరం ఆలయ ఆవరణలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువ తీర్చి కలశ పూజ హోమ పూజలను జరిపారు ఆ తరువాత ఆలయంలోని యాగశాలలో సుదర్శన హోమాన్ని వేదమంత్రోచ్చారాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు భక్తులు ఈ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అలాగే విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో జరుగుతున్న 30వ పుస్తక మహోత్సవం ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతోంది ఈ పుస్తక ప్రదర్శన మహోత్సవంలోని స్టాళ్లలో భారత భాగవతాలు రామాయణం ఇత్యాది గ్రంథాలతో పాటు పురాణాలు ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచారు హిందూ ధర్మాన్ని తెలియజేసే పుస్తకాలను కొనుగోలు చేసేందుకు పాఠకులు ఉత్సాహం చూపించారు తమ చిన్నారులను సైతం పుస్తక ప్రదర్శనకు తీసుకువచ్చి ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తున్నారు విశాఖ జిల్లాలోని తిరుమల తిరుపతి దేవస్థానముల అనుబంధ ఆలయమైన
ఉపమాక శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొండ దిగువ భాగంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి హనుమంత వాహన సేవ వేడుకగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హనుమంత వాహనంపై గోదాదేవి అమ్మవారిని పల్లకిలో వేంచేపు చేసి తిరువిధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు ఆండాల అమ్మవారి సన్నిధిలో తిరుప్పావై పాసురాలను వర్ధించి కర్పూర హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని గురంవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నీరాటోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆండాల అమ్మవారు శ్రీ భూ వరాహ నృసింహ స్వామివార్లకు తిరుమంజనాన్ని వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి తిరుమంజన సేవను తిలకించి స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే నగరంలోని గడియారం వారి వీధిలో వెలిసి ఉన్న శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత అనంత కోదండరామ స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం సుదర్శన లక్ష్మీ నారసింహ యజ్ఞాన్ని భక్తి ప్రపత్తులతో జరిపారు. ఇందులో భాగంగా సుదర్శన చక్ర తాళ్వార్ లక్ష్మీదేవి సహిత నారసింహ రూపాలను ఆవాహనం చేస్తూ యజ్ఞాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం హిందుస్థానీ గాత్ర కచేరి జరిగింది. బెంగళూరుకు చెందిన శ్రీమతి సంగీత కత్తి కులకర్ణి బృందం ఆలపించిన హిందుస్థానీ గాత్ర కచేరి శ్రీవారి భక్తులను అలరించింది. హైదరాబాద్ శిల్పారామంలో జరిగిన గాత్ర కచేరి భాగ్యనగర వాసులను అలరించింది. ప్రవాస భారతీయురాలు కుమారి విద్యకంతన్ శ్రీవారిని శ్రీరాముడిని కీర్తిస్తూ ఆలపించిన పలు కీర్తనలు ఆహుతులను మంత్రముగ్ధులను చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.